असल चूँ हईटे इतना चाल कष्ट मरी चिक्रेस आटेक सो चटना अर्थम वीडियो लास्ट वर को चुस्ते सो चटते कष्ट एक्का सो अंके दीपन सो ई वीडियो फनी स्टार्ट का फन पार्ट पक्न पड़ते वीडियो चाल उपयोगकर वीडियो सो प्लीज प्लीज लास्ट वरक वीडियो चूडी अंदर की गुर्तना कोमचाट अलागे बिल्ला कर्राट लेकिन गूटी बिल्ल अंटर अल्लील अंत मार्बल तो आड़े आटल अलागे तोक्कुड़ बिल्ल लेकिन तंगड़ बिल्ल अंटर अभी खो कबड्डी सो गुर्तना आटल मन चूडा की रोज ले प्लस आटल आड़ा अवकाश लेकिन मेम चुड़ को चट आड़ेवा एला आड़ेवाड़ो चाहूसारी रही चूपड़ता मेम चप्डी उ को मेम मेडमीद मेडमीद वरकू वे चूँ अला सो इन चूप मेड मीद वरकू वे मेम को मच्छट आड़नपू एवरना दंग पड़ते मेमू चटी मेडेवा लेदा दंग मेडमीदक मल्ल चटी किगेवा सो अंत विपरीत मेम को मच्छाटल आड़ेवा सो इंकमें और अबाई की कोत मच्छाट आड़तू चीड विरीपैन सो ई रोजुत मच्छाट चूडा अवकाश लेदे चटे చాలా మంది ఇళ్ళల్లో చెట్లు లేవు సర్లే కోతుకుమ్మచాట ఎలాగో లేదు క్రికెట్ ఆడుకుందాం అంటే గ్రౌండ్ లేదు సరే ఇంకా కొక్కో కబడ్డీ అంటారా సో వాటికి గ్రౌండ్ ఉండాలి సో గ్రౌండ్లు ఖాళీ ఉన్నాయన్న మనుషులు ఖాళీ లేదు పిల్లలు పాపం 4:00 కి 5:00 వస్తే వెంటనే మళ్ళీ వరకు ఏదో స్నాక్ పెట్టి ట్యూషన్ గెంటేస్తున్నారు మొన్న ఒక వీడియో చేశాం కదా మీ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారా జైల్ కి వెళ్తున్నారా అని सो आ वीडियो दीन मुंदु वीडियो चूडंडी चाला यूजफुल वीडियो जैल अंटे स्कूल जैल लागे उन्नाय सो पिल्ललु स्कूल के फील अवट्लेदु आ रेलिंग पट्टुकोनि आ किटिकिल्लोंचि बयटिकि चूस्ता उंटारु मन जैल स्कूल अदि आलोचिंचंडि ओकसारि सो नेनु ई वीडियो मेमु एंदुकु स्टार्ट चेसामंटे ई रोजुल्लो ई गेम्स आडडानिकि अवकाशं लेदु आडगलिगे आटलन्नी एंटि अंटे ई रोजुल्लो इंडोर गेम्स मात्रमे ఇకొకటి ఇండోర్ గేమ్స్ కూడా ఏ గేమ్స్ అంటే సెల్ ఫోన్ లోనే ఇప్పుడు ఇండోర్ గేమ్స్ లో క్యారమ్ బోర్డ్ ఉంది ఎవరు క్యారమ్ బోర్డ్ బోర్డు కొనుక్కొని ఆడట్లా మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారంటే మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని ఎవర్తోనో మనిషి కనపడని మనిషితో దూరంగా ఉన్న మనిషితో ఆన్లైన్ లో క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చిన్నప్పుడు మెమరీస్ గురించి మేము మమ్మల్ని అడిగితే చెప్పమంటే మేము ఈ చెట్లు ఈ పొట్లు లేకపోతే గ్రౌండ్లు सो लेते चापल पटना की मेमरीस सो एक्वु मेंटल एक्टिविटी अंत फिजिकल एक्टिविटी अंत उ मेमरी चेपाली अंटे मैं चला प्लेस चूपी मेमरी चेपगल का रोजना पिल की मैं अन्नी मेमरी इवगलमा असल पिल आटल की एडना लेते गेम्स की एडना वालों एक्सपोज अवतारा स्कूल आड़कटारे స్కూల్లో గేమ్స్ పీరియడ్ లో మ్యాథ్స్ టీచర్ వచ్చి క్లాస్ తీసేసుకుంటాడు లేదా అక్కడ ఏమన్నా ఆడదాం అంటే చాలా స్కూల్స్ కి గ్రౌండ్లు లేవు చాలా స్కూల్స్ కి స్కోప్ లేదు సో కాబట్టి ఈ వీడియో మిమ్మల్ని కొంచెం ఆలోచింప చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము నెక్స్ట్ అప్రాజిత కంటిన్యూ చేస్తా వచ్చి నీకు ఏంటంటే ఎక్కువ ఇష్టంరా ఏం చేయడం అంటే ఇష్టం చదవడం అంటే ఇష్టం కదానా మరి ఏంటి ఆడుకోవడం सो मन पिल्लल्नी इष्टम एम चेयालनुकुंटारा अंटे वाळ्ळनि 24/7 एप्पुडु अडिना मम्मी आडुकोनि वच्चेस्तां ओक फाइव मिनट्स ओक टू मिनट्स आट 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 अनि 10 मिनट्स अंटारु हाफ एन अवर् अयिना रारु
హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా కూడా రారు. సో ఆడుకోవడం అనేది పిల్లలకి చాలా చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ప్రెసెంట్ టైమ్స్లో మనం అయితే చిన్నప్పుడు, నేను స్టార్టింగ్ చెట్టు ఎక్కాను చూసారా, చిన్నప్పుడు అన్ని చెట్లు ఎక్కేదాను నేను, మామిడి చెట్టు, జాన్ చెట్టు ఇవన్నీ ఎక్కేదాను, కొబ్బరి చెట్టు. సో ఆడపిల్లలా లేకపోతే మగపిల్లలా అని డిఫరెన్సే ఉండేది కాదు. మా మమ్మీ డాడీ అసలు అలా అలౌ చేసేవారు, నేను అందరితో అలాగే ఆడుకునేదాన్ని. ఇప్పుడంటే చాలా కష్టపడ్డాను. సో ఇప్పుడు పిల్లలకి ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? మా హస్బెండ్ చెప్పినట్టు అసలు చెట్లు లేవు, ఇంకొకటి గ్రౌండ్స్ లేవు, పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు, ఏం చేస్తారు? అయితే మేము మా పిల్లలకి, అంటే మాది కొంచెం ఇండివిజువల్ హౌస్ కాబట్టి వాళ్ళకి ఆడుకోవడానికి కొంచెం స్పేస్ ఉన్నది. బట్ స్పేస్ లేని వాళ్ళకి ఇప్పుడు అంటే అంత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కదండి. అపార్ట్మెంట్ కల్చర్స్లో కూడా ఏంటంటే అక్కడే ఆ సెల్లర్లో సైకిల్ తొక్కడం, లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడ కూర్చోవడం. కొన్ని అపార్ట్మెంట్స్లో ఏంటంటే జిమ్స్ ఉంటున్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కానీ వీళ్ళు చక్కగా గట్టిగా బాల్ వేస్తే రోడ్డు మీదకి వెళ్ళిపోతుందేమో అన్న భయం. షటిల్ ఆడదామంటే మ్యాడ్ మీద ఆడదాము అని అంటే గాలికి కిందకి ఎగిరిపోతుంది అని భయం. మళ్ళీ వాడు 5 అంతస్తుల నుంచి లిఫ్ట్లో కిందకి దిగి కాకిని తెచ్చుకుంటాడండి, చెప్పండి అసలు. సో వాళ్ళకి ఫుల్ ఫ్లెష్డ్ ఆట అనేది లేదు. స్కూల్స్లో ఎలాగో ప్లే గ్రౌండ్స్లో వాళ్ళకి అసలు ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే 40 మినిట్స్, అది కూడా హయ్యర్ క్లాసెస్ అయితే అది కూడా దెర్ స్నాచింగ్ ఫ్రమ్ దెమ్. సో ఆడుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అది వాళ్ళకి మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది పిల్లల్ని. సో పిల్లలకి నిజంగా మనం ఆడుకోవడానికి ఆ సఫిషియంట్ టైం ఇస్తున్నామా? మనం చాలాసార్లు అంటున్నది ఏంటి అని అంటే స్క్రీన్ టైం అని, లేకపోతే ప్లే టైం అని అంటున్నాం. స్క్రీన్ టైం ఎంత ఉంటుంది, ప్లే టైం ఎంత ఉంటుంది, ఈ రెండు అసలు బ్యాలెన్స్ అవుతున్నాయా మన పిల్లలకి? సో మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అంటే నేను మిమ్మల్ని ఏ ఇండివిజువల్ హౌస్ కొనుక్కోమని, లేకపోతే పార్కులు, లేకపోతే ప్లే గ్రౌండ్స్ చేయమని నేను అనట్లేదు. కానీ కొంతమందికి అవకాశాలు ఉండవు, కొంతమందికి అవకాశాలు ఉంటాయి. అయితే దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనం పిల్లలకి అట్లీస్ట్ వాళ్ళకంటూ కొంచెం ఏమంటారు స్వేచ్ఛ అని అనలేను, కానీ నేను వాళ్ళకంటూ కొంచెం ఎంజాయ్ చేసే ఆ టైం మనం ఇవ్వగలం. అయితే మేమేం చేస్తామంటే, మరిచి క్రిస్తికి మీరు ఆల్రెడీ ముందు వీడియోస్ చూసే ఉంటారు, మాది ఇండివిజువల్ హౌస్, వాళ్ళకి ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది. రీసెంట్గా ఒక చిన్న గెట్ టుగెదర్ అయింది మా ఫ్యామిలీలో. అయితే రిచి ఎప్పుడు అలా అనలేదు, వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి అన్నాడు, డాడీ ఈరోజు చాలా ఎంజాయ్ చేసాం కదా డాడీ అన్నాడు. ఎందుకు ఎంజాయ్ చేసాడో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏంటి అంటే పిల్లలకి ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. నేనేం చెప్తున్నానంటే మామూలుగా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఎలాగో వాళ్ళకి సెపరేట్గా పార్క్స్ అవి క్రియేట్ చేయలేరు. అయితే నేను ఆ పేరెంట్స్కి ఏం చెప్తున్నానంటే, వన్స్ ఇన్ అ వీక్ మీ పిల్లల్ని మీ దగ్గరలో ఉన్న పార్క్స్కి తీసుకెళ్ళండి, వాళ్ళు ఫ్రీగా ఎంజాయ్ చేయనివ్వండి. ఈ రోజుల్లో పిల్లలకి పేరెంట్స్ ఎంత సుకుమారంగా పెంచుతున్నారంటే చెప్పులు వేసుకోకుండా అసలు కింద మట్టి అంటుకొని ఇవ్వకూడదు, మట్టి అంటుకొని ఇవ్వరు అసలు. మా డాడీ అసలు మేము ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుంటే తంతన అనేవారు, అయితే స్కెచ్స్ వేసుకొని వెళ్ళండి, లేదంటే ఉట్టికాలతో వెళ్ళండి. మీ కాళ్ళకి ఆ మట్టి, ఆ పిక్కలు, ఆ రాళ్ళు తగలాలి, మీకు కావాల్సిన సఫిషియంట్ బ్యాక్టీరియా అదే మీ కాళ్ళు ఫీల్ అవ్వాలి, మీ కాళ్ళు మట్టిని ఫీల్ అవ్వాలని అనేవారు. ఇప్పుడు మనం అసలు మన పిల్లలు చెప్పులు లేకుండా అసలు బయటికి పంపగలుగుతున్నామా? అసలు పంపిస్తున్నామా? అసలు ఎంజాయ్ చేయగలుగుతున్నారా? మట్టిలో చేయి పెట్టి ఆడుకుంటే పార్క్లో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 10 సార్లు తోమిస్తాం చేతులు వాళ్ళ చేత. వాళ్ళు అసలు మా చిన్నప్పుడు ఉన్న ఆ ఫన్ ఇప్పుడైతే ఎంజాయ్ చేయట్లేదు. సో పిల్లల్ని వీక్లీ వన్స్ ఒకసారి మీరు పార్క్కి తీసుకెళ్ళండి. ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఎలాగో ఎంజాయ్ చేస్తారు. సో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ మీరు ఒకసారి పార్క్ తీసుకెళ్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం నేచర్ అంటే ఫ్రీగా పొల్యూషన్ లేకుండా వాళ్ళు చక్కగా ఆడుకోవడానికి వాళ్ళకి ఆ అవకాశం ఉంటుంది. అస్తమానం ఇంట్లో టీవీయో లేకపోతే ఫోన్సో ఇచ్చే కన్నా అప్పుడప్పుడు వాళ్ళకి అది బెటర్ కదా. అస్తమానం ఫోన్లే పట్టుకొని ఉంటే వాళ్ళకి చిన్న వయసులోనే సైట్ కూడా వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న పిల్లలకి స్పెట్స్ వస్తున్నాయి. సో అదంతా మనం ఎలాగో అవాయిడ్ చేయలేం. కానీ మనం చేయాల్సింది కొంతైనా మనం ఇలా చేసినట్టయితే వాళ్ళకి మెంటల్గా అట్ ద సేమ్ టైం ఫిజికల్గా కూడా వాళ్ళకి మనం కొంచెం ఇమ్యూనిటీ అని లేకపోతే స్ట్రెంగ్త్ అని పెంచే వాళ్ళగా మనం అవుతాం. సాధారణంగా అందరు పేరెంట్స్ వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటారు. వీకెండ్లో ఫ్యామిలీగా ఎంజాయ్ చేయాలని ఏం చేస్తారు అని అంటే మూవీకి తీసుకెళ్తారు. మూవీ పెద్దవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏమో కానీ పిల్లలకి కాదు. అంటే పిల్లలకి మనం అది కరెక్ట్ కూడా కాదని అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళ మాటలు, పెద్దవాళ్ళ డైలాగ్స్ అంత డబుల్ మీనింగ్ ఉంటుంది. వాడు ఆ ఏజ్కి అది చూడకూడదు, కానీ తప్పనిసరిగా పేరెంట్స్తో పాటు వాడు వెళ్లాల్సి వస్తుంది. అలా ఆ మూవీ స్కిప్ చేసి చక్కగా పిల్లల్ని ఇలా పార్క్స్కి తీసుకెళ్తే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
కొంతమందికి ఇండివిడ్యువల్ హౌసెస్ ఉంటాయండి కానీ ఎలా అంటే ఇంత జాగా కూడా ఉంచకుండా ఎడ్జ్ వరకు గోడ కట్టేసి కట్టేస్తాం అనుకుంటారు అలా కాకుండా కొంచెం ప్లేస్ మీరు గార్డెన్స్ గార్డెన్ ఉంచుకోండి కొంచెం ఒక చిన్న టీపా వేసుకొని ఒక రెండు చైర్స్ వేసుకొని మీరు మీ హస్బెండ్ మీ పిల్లలు కలిసి చక్కగా టీ తాగడానికి హార్లిక్స్ తాగడానికి చిన్న ప్లేస్ ఉంచుకోండి అలా కూర్చొని ఫ్యామిలీగా ఎంజాయ్ చేస్తే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ స్పేస్ ఇన్ యువర్ హౌస్ ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి సంగతి నేను చెప్తున్నాను అపార్ట్మెంట్స్ ఎలాగో మనకు ఆప్షన్ లేదు సో అలా మీరు చిన్న గార్డెన్ చేసుకొని అక్కడే ఉండేటట్టయితే ఆ మొక్కని మొక్కలు పెంచుకుంటే మీకు ఆ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అలాగే ఫ్యామిలీ టైం కూడా దొరుకుతుంది సో అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే అవకాశం ఉన్నటప్పుడల్లా పిల్లల్ని కిందకి సెల్లర్లోకైనా తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి వాళ్ళకి కొంచెం సేపు ఆడించండి ఎవరు పిల్లలు తోడలేరు అనుకోండి యూ జస్ట్ గివ్ సమ్ టైమ్ ఫర్ యువర్ కిడ్ మనకు మంచి ఎవరో వచ్చి ఆడిస్తారని అనుకోవడం అది తప్పు మన పిల్లలకి మనమే టైం ఇస్తే అది చాలా బాగుంటుంది కదా అలా బాండింగ్ కూడా పెరుగుతుంది సో మేమైతే ఏం చేస్తామో తెలుసా ఎంత బిజీగా ఉన్నా కూడా మేము మా పిల్లల్ని మేము రోజు ఈవినింగ్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ తీసుకెళ్తాం ఈ రెండు లేరు అని అనుకోండి వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పనిసరిగా పార్క్ తీసుకెళ్తారు పార్క్లో ఆడుకుంటారు చక్కగా వాళ్ళు పిల్లలతో అది కూడా అవ్వలేదని అనుకోండి కిందన మాది ఇండివిజువల్ హౌస్ అని చెప్పాను కదా ఆ ముందు వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి ఓ రెండు ప్లేట్లు రెండు గిన్నెలు ఇచ్చేస్తే వాళ్ళే మట్టిలో ఏదో ఆడుకుంటారు మొత్తానికి సో అలా మేము ఆ టైం వాళ్ళకి అన్నది ఆడుకోవడానికి వదిలేస్తాం సో మీరు కూడా తప్పనిసరిగా అపార్ట్మెంట్స్లో మెయిన్గా ఉన్నవాళ్ళు కనీసం గివ్ హాఫ్ అన్ అవర్ టైం టు యువర్ కిడ్స్ కిందకి దిగండి లేకపోతే మా టెరస్ పైకి వెళ్ళండి వెళ్ళి ఏదో ఒక చిన్న గేమ్ వాళ్ళతో ఆడండి అండ్ టైం స్పెండ్ చేయండి అయితే ఎక్కువ శాతం మంది అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నారు మేము కూడా నియర్లీ 5 ఇయర్స్ మేబీ 5 ఇయర్స్ 5 ఇయర్స్ అపార్ట్మెంట్లోనే ఉన్నాము అపార్ట్మెంట్లో లైఫ్ ఎలా ఉంటుందో మీలో చాలామందికి తెలుసు ఏంటి అంటే మన గోడ మట్టికే మనది ఇంక ఇటు వరండాలోకి వచ్చినా ఎదురుగా ఉన్న వాళ్ళు కనబడతారు లేకపోతే వాళ్ళ చెప్పులు వాళ్ళ షూ కనబడుతుంది సో అలా ఉండాల్సిందే అందుకని మేము ఎవ్రీ ఈవినింగ్ మళ్ళీ మా ఇంటికి వచ్చేసేవాళ్ళం అప్పటికి మా హౌస్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు అది టాప్ ఫ్లోర్ అది మాది మధ్యలో మా తమ్ముడు వాళ్ళు ఉంటారు కిందన మా డాడీ వాళ్ళు అక్క ఉంటారు అప్పుడు కన్స్ట్రక్షన్ అవ్వలేదు సో అందుకనే అక్కడ ఉండలేక ఎవ్రీ ఈవినింగ్ మేము ఇక్కడికి వచ్చేసేవాళ్ళం చూడండి మా ఇంటి పక్కన కూడా సో 10 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి నియర్లీ 2000 ఫ్లాట్స్ ఇక్కడ ఉన్నాయి సో అపార్ట్మెంట్స్ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి నేను చెప్పలేను కానీ సెల్లర్లో ఆడించండి లేకపోతే కొనుక్కుంటున్న వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ ఏంటంటే సింగిల్ అపార్ట్మెంట్స్ ఉన్న ప్లేసెస్ కొనుక్కునే కంటే గేటెడ్ కమ్యూనిటీ ఉండే అపార్ట్మెంట్స్ కొనుక్కునే ప్రయత్నం చేయండి ఎందుకు అలా అంటున్నానంటే గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుంటే ఒక పార్క్ అనేది మీకు ఇస్తాడు అలాగే వాకింగ్ ట్రాక్ ఇస్తాడు జాగింగ్ ట్రాక్ ఇస్తాడు ఒక జిమ్ ఇస్తాడు సో స్విమ్మింగ్ పూల్ ఇస్తాడు చిన్న గార్డెన్ ఇస్తాడు కాబట్టి మీకు స్పెషల్గా పార్క్ అవసరం లేదు సో ఈవినింగ్ వాళ్ళ పిల్లల్ని వదిలేస్తే వేరే పిల్లలతో అందరితో కలిపి ఆడుకుంటారు సో అపార్ట్మెంట్స్ కొనుక్కున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే కొనుక్కునే ప్లాన్ ఉన్న వాళ్ళకి నా చిన్న సజెషన్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుంటే మీ పిల్లలకు కూడా పార్క్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళు చక్కగా ఆడుకుంటారు మరొక విషయం ఏంటంటే పిల్లల్ని ఆడించే టైం మాకు లేదండి ఎందుకంటే ఇద్దరం వర్కింగ్ అని అనుకుంటే చాలామంది పిల్లల్ని అంటే వాళ్ళు వచ్చేంతవరకు వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం చాలామంది పిల్లల్ని ట్యూషన్కి పంపిస్తూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ పిల్లల్ని ఇంట్లో ఒక్కరినే వదలలేం కదా అని ఎంగేజ్ చేయడం కోసం ట్యూషన్కి పంపిస్తూ ఉంటారు దానికంటే బెటర్ ఏంటంటే వారిని ఏదో స్పోర్ట్స్ అకాడమీలో కానీ లేకపోతే డ్యాన్స్ క్లాస్లో కానీ ఇప్పుడు ఆర్ట్ క్లాసెస్లో కానీ మ్యూజిక్ క్లాసెస్లో కానీ మీరు పెట్టినట్లయితే వాళ్ళకి ఆ ఫిజికల్గా కొంచెం ఫ్రీ అవ్వడానికి ఏదైతే గేమ్స్ వాళ్ళు ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయలేరో అటు స్పోర్ట్స్కి వెళ్ళడం ద్వారా వాళ్ళందరితో ఉంటారు కాబట్టి అలసిపోయి వస్తారు చక్కగా మీరు పెట్టింది ఫుల్గా తినేస్తారు వంకలు పెట్టకుండా చక్క పడుకుంటారు టైంకి లేవుస్తారు మేమైతే పంపించడానికి అవ్వట్లేదు ఎందుకంటే మాకే చిన్న అకాడమీ అయిపోయింది ఇక్కడ సో మీకు ఒకవేళ అవకాశం లేకపోతే మీ దగ్గరలో ఈరోజు అంతా ఎక్కడ పడితే అక్కడ ఈ అకాడమీ స్టార్ట్ చేశారు మీ దగ్గరలో ఉన్న అకాడమీకి తీసుకెళ్ళి ఒక గంట వారిని జాయిన్ చేసినట్టు అయితే షటిల్ లేకపోతే టెన్నిస్ లేకపోతే ఏమంటారు క్రికెట్ ఏదో ఒకటి మీ ఇష్టం జాయిన్ చేస్తే వాళ్ళకి ఇటు మెంటల్గా రోజంతా వాళ్ళు స్టడీస్లో ఉంటారు ఈవినింగ్ చక్కగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు అంటారు కదా నేటి బాలురే రేపటి పౌరులు నేటి బాలురే రేపటి టంగ్ ట్విస్టర్లా ఉంది నేటి బాలురే రేపటి పౌరులు సో కాబట్టి మీ అందరూ ఆలోచిస్తారని ఇంకొకటి ఏంటంటే మా వీడియోస్ చూస్తున్నారు కానీ
లైక్ చేయట్లేదు, జస్ట్ కామెంట్ చేయట్లేదు. నిజంగా ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అయితే ఆ యొక్క ఆ మాట చిన్నది కామెంట్ రూపంలో పెట్టండి. ఒక లైక్ చేస్తే ఈ వీడియో ఒక 5 కనబడుతుంది. తప్పకుండా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది కదండి, ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ నథింగ్ ఇస్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్, if character is lost everything is lost ani. So health is very important for us. Something is lost and manu antunnam gaani manam chinna example cheptanu, amamma vallu ippudiki chala healthy ga unnaru anante vallu chesina physical exercises lekapothe vallu chesina vallu work exercises kaadu gaani vallu panulu vallu cheskodam valla ippudiki maa amamma tana panulu tana chestuntundi. Mummy vallu daggariki vacharki koncham inga maa daggariki vachar antara chusara starting lo nenu chette ekkadani enta kashtapaddano. So aa physical ఏమంటారు వర్కౌట్స్ అనో లేకపోతే ఎక్సర్సైజెస్ అనో అవి లేవు. సో హెల్త్ మనం ఎలా ఇస్తాం పిల్లలకి, మంచి ఫుడ్ ఓకే కరెక్టే కానీ ఇలా ఫిజికల్గా వాళ్ళకి ఏమంటారు వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి మనం వాళ్ళకి చిన్న ఛాన్స్ ఇవ్వాలి కదా. సో అది మనం ఇచ్చినట్టయితే వాళ్ళకి హెల్త్ కూడా ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళకి ఫిజికల్గా మంచి స్ట్రెంత్గా ఇచ్చినట్టు వాళ్ళైతే వాళ్ళు పెద్దయ్యాక కూడా దే విల్ బీ ష్యూర్లీ హెల్దీ అనమాట. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, రీసెంట్గానే మేము గ్యాదర్ అయ్యాము, ఒక చిన్న గ్యాదరింగ్ అనమాట. వాళ్ళ కజిన్స్తో పాటు మా కజిన్స్తో పాటు మేము గ్యాదర్ అయ్యాం. గ్యాదర్ అయినప్పుడు మమ్మీ వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ అనండి. మా ఇల్లు ఆల్మోస్ట్ 21 సెంట్స్, ఒక విశాలమైన ఏరియా. వాడు రోజు ఆడుకుంటాడు రిచి, కానీ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత, కజిన్స్తో పాటు పార్క్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి చెప్పాడు, డాడీ ఈరోజు నేను చాలా ఎంజాయ్ చేశాను డాడీ అని చెప్పాడు. అంటే రోజు వాడికి ఇంత ఫ్రీ ఏరియాలో ఆడిస్తున్నా, ఒక్కసారి పార్క్కి వెళ్ళి అలా కజిన్స్తో పాటు ఎంజాయ్ చేసి వచ్చేసరికి వాడికి ఏమనిపించింది అంటే దట్ ఈస్ ఎంజాయ్మెంట్. వాడు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో మన పిల్లలు ఏం మిస్ అవుతున్నారు మీకు అర్థమైందా? సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లల్ని మీ దగ్గరలో ఉన్న పార్క్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్తే వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీగా మీ బాండింగ్ కూడా చాలా పెరుగుతుంది. సో లాస్ట్లో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో పార్క్లో, అలాగే వాళ్ళ ఫేస్లో ఆ హ్యాపీనెస్ ఒకసారి మీరు గమనిస్తే అందరూ చిన్న చిన్న గుడ్డు గుడ్డు వల్లే, బట్ ఎవ్రీబడి దే ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఇన్ ది పార్క్ యాజ్ కజిన్స్ అనమాట. సో మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. హోప్ యు లైక్ దిస్ వీడియో, అండ్ హోప్ మీరు ఒకసారి ఆలోచించుకున్నట్టు అయితే సో ఒకవేళ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.